హాయ్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అండి. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి స్టార్ట్ చేశారన్నమాట. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ యూపీఎస్కి ముఖ్యంగా మనం గౌరవ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలండి. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఇలా ఈ జేసీఎం వాళ్ళతో, అంటే ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేయడం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి. సో గౌరవ ప్రధానమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు. మన క్యాబినెట్ సెక్రటరీ గారు అయినటువంటి సోమనాథన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని గౌరవ ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసి అన్ని ఆర్గనైజేషన్తో 100 times ఒక మీటింగ్స్ ని కండక్ట్ చేసి అందరి అభిప్రాయాలను సేకరించి ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే వరల్డ్ బ్యాంక్ వీళ్ళతో కూడా చర్చలు జరిపి ఈ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ ఓపీఎస్, ఎన్పిఎస్ అండ్ యూపీఎస్? సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బాగానే ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ కి గవర్నమెంట్ ఎందుకు మారిందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఒకసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, గవర్నమెంట్ సంపాదన అంటే ఒక మంత్కి వచ్చేసి గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చేసి 100 rupees వస్తుంటే అందులో దాదాపు 70-20 rupees అన్నది ఓన్లీ పెన్షన్లకే వెళ్తుంది అనమాట. అంటే 20 rupees పెన్షన్లకే పోతే మిగిలిన 80 rupees గవర్నమెంట్ కొత్త కొత్త ప్రాజెక్టులే తీసుకొస్తుందా, ఉన్న ఉద్యోగస్తులకి జీతాలే ఇస్తుందా, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుందా, కొత్త విద్యా వ్యవస్థలు, వ్యాపారాలు ఇవన్నీ బిల్డ్ చేయడానికి, దేశాన్ని అభివృద్ధి సైడ్ తీసుకెళ్లడానికి ఈ పెన్షన్లు అన్నది బాగా ఇబ్బందిగా ఒక గుద్దుబండగా మారినాయి అన్న కారణంతో 2004లో ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అన్నది తీసుకొచ్చారన్నమాట. మెయిన్ గా ఇది గుద్దుబండలా ఎందుకు మారిందంటే, ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఏముండదు అనమాట. అంటే ఒక కార్పస్ క్రియేట్ చేయడం ఏమీ లేదు, పెన్షన్ అంతా కూడా గవర్నమెంట్ డబ్బులే ఇవ్వాల్సిన పరిస్థితి. సో మనకి ఎర్లియర్ చూసుకున్నట్లయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఉండేది, ఓపీఎస్ అంటారన్నమాట. సో ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే 2004కి ముందు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఎవరైతే ఎంప్లాయీ రిటైర్ అవుతాడో అతని లాస్ట్ బేసిక్ శాలరీలో 50% అన్నది ప్రతి సంవత్సరం అతను పెన్షన్ కింద పొందడం జరిగేది అనమాట. దీనికోసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఎంప్లాయీ దగ్గర నుంచి ఎలాంటి కటింగ్ లేదనమాట. అంటే ఎంప్లాయీకి ఇది అదనంగా బెనిఫిట్, అతని శాలరీ అతనికి వస్తూ ఉండేది డ్యూటీలో ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత ఈ పెన్షన్ అన్నది గవర్నమెంట్ భరించాల్సిన పరిస్థితి అనమాట. సో గవర్నమెంట్ మీద అదనంగా బర్డెన్ పడేది. దాని గురించి ఏం చేశారంటే ఈ ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ లో ఏంటంటే గవర్నమెంట్ ఈ ఎంప్లాయీ నుంచి ఒక 10% కట్ చేస్తుంది, అలాగే గవర్నమెంట్ 14.5% అన్నది అదనంగా దీనికి ఇంక్లూడ్ చేసి ఒక కార్పస్ అన్నది క్రియేట్ చేస్తుంది, ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది అన్నమాట. దాని నుంచి మనకి మనం రిటైర్ అయిన తర్వాత మనకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఎన్పిఎస్ లో మనకి మన డబ్బులు కట్ చేసి గవర్నమెంట్ డబ్బులు యాడ్ చేసి మనకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓపీఎస్ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ దగ్గర ఏం కటింగ్ లేదు, ఓన్లీ సోలోగా పెన్షన్ అన్నది గవర్నమెంటే ఇవ్వాల్సిన పరిస్థితి, అక్కడ ఏ కార్పస్ అన్నది క్రియేట్ చేయలేదు అన్నమాట. సో మెయిన్ కారణం వచ్చేసి ఓపీఎస్ నుంచి ఎన్పిఎస్ తీసుకురావడం ఇదేనండి, కార్పస్ ని క్రియేట్ చేయడం. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గించడం అనమాట, ఇది ఎన్పిఎస్ తీసుకురావడానికి కారణం. సో ఎప్పుడైతే ఈ ఎన్పిఎస్ వచ్చిందో, సో ఈ పెన్షన్ అన్నది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తో పోల్చుకుంటే దీనిలో పెన్షన్ చాలా తక్కువ రావడం, బెనిఫిట్స్ లేకపోవడం ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బందికరంగా మారింది అనమాట. సో దాదాపు 60 సంవత్సరాలకు మేము సర్వీస్ చేసిన తర్వాత మాకు ఎలాంటి పెన్షన్ లేకపోతే మేము ఎలా బతకాలి అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి అందరూ ప్రొటెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక మెట్టు దిగి ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే 20 rupees పెన్షన్లకి పోతే మిగిలిన 80 rupees దేశాన్ని అభివృద్ధి సైడ్ తీసుకెళ్ళడం కష్టం కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసి యూపీఎస్ అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో కూడా 10% ఎన్పిఎస్ లోనే ఎంప్లాయీ నుంచి కట్ చేస్తారు, అక్కడ గవర్నమెంట్ ఏదైతే 14.5% ఇంక్లూడ్ చేస్తుందో దాన్ని 18% కి ఇంక్రీజ్ చేసి మన నుంచి 10% కట్ చేసి గవర్నమెంట్ నుంచి 18% వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఈ మొత్తాన్ని కూడా ఒక కార్పస్ ని క్రియేట్ చేసి మనం రిటైర్ అయిన తర్వాత మనకి పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి.
రెండోది ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన అస్యూరెన్స్ ఏంటంటే మినిమం పెన్షన్ ఏంటంటే మినిమం 10 ఇయర్స్ కంప్లీట్ చేస్తే సర్వీస్ మినిమం 10,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. అలాగే ఎవరైతే 25 ఇయర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫుల్ పెన్షన్ కి ఎలిజిబిలిటీ అనమాట. అంటే 25 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తే మనం రిటైర్ అయ్యే సమయంలో ఏదైతే బేసిక్ ఉందో అందులో 50% లైక్ ఓపీఎస్ లో లాగే మనకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదొక అస్యూరెన్స్ ఇచ్చారు. అలాగే 10 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే రిటైర్ అవ్వడం కానీ అనివార్య కారణాల వల్ల మానేసినా లేకపోతే రిటైర్మెంట్ తీసుకున్నా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినా వాళ్ళందరికీ మినిమం 10,000 పెన్షన్ వస్తుంది. అలాగే వాళ్ళ బేసిక్ ని బట్టి అది కొంచెం మారుతుంది అనమాట. 10 to 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే రిటైర్మెంట్ పొందుతారో లేదంటే ఎవరైతే రిజైన్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక అస్యూరెన్స్ ఇచ్చారు. మూడో అస్యూరెన్స్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీ చనిపోతాడో అతను చనిపోయిన తర్వాత తన భార్యకి అతను పొందే పెన్షన్ లో 60% ఇవ్వడం అన్నది అదొక అస్యూరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. సో ఈ మూడు కూడా మెయిన్ అస్యూరెన్స్ ఇచ్చారండి. సో ఇది యూపీఎస్ చాలా బాగానే ఉంది. ఏదైతే మనం 10% ఎంప్లాయిస్ నుంచి కట్ చేసి 18% గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేసి కార్పస్ క్రియేట్ చేయడం వల్ల గవర్నమెంట్ మీద బర్డెన్ పడదు. ఇది ఒక మంచి పరిణామం. డ్రాబ్యాక్ వచ్చేసి ఇప్పుడు కరోనా తర్వాత మనకి ఏజ్ లిమిట్ అన్నది సపోజ్ రైల్వేనే చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కి 18 to 33 ఇయర్స్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కి మన ఏజ్ లిమిట్ ఇంక్రీజ్ చేశారు. సో ఈ 33 ఇయర్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి 25 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి ఏంటి ఏజ్ రిలాక్సేషన్ వాడుకుంటారు 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్. అప్పుడు ఏమవుతుంది ఓబీసీ వాళ్ళు 36 ఇయర్స్ వరకు ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 38 ఇయర్స్ వరకు ఎగ్జామ్స్ రాయొచ్చు. అలాగే పిహెచ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 43 ఇయర్స్ వరకు కూడా రాయొచ్చు. సో వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వాడుకుంటే ఈ 25 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేయడం అన్నది చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. దాన్ని కొంచెం 20 ఇయర్స్ కుదించినట్లయితే బాగుండి అనిపించింది. సో అదొకటి వదిలేస్తే మిగతాదంతా కూడా ఫైన్. సో యూపీఎస్ అన్నది ఆమోదించదగిన విషయం. జై హింద్, జై భారత్.